నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు లీలా సంపన్నుడు, మహిమాన్వితుడైన ఆ స్వామి ఈ భూమి మీద అవతరించి భక్తుల అభీష్టాలను నెరవేర్చే కరుణామయుడిగా విరాజిల్లుతున్నాడు. అలా పరమేశ్వర్ని లీలా విశేషాలతో పునీతమైన పుణ్యధామం పాపనాశనం. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో భక్తవ శంకరుడు అగస్త్యేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. పరమేశ్వర్ని లీలా విశేషాలకు వేదికలా ఉన్న పాపనాశనం అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా. परमेश भवनाश भुवनेश श्री गौरी बिंबाधरा नमः शिवाभ्याम अति सुंदराभ्याम अत्यंतम आसक्त हृदंबुजाभ्याम अशेष लोकैकहितं कराभ्याम नमो नमस्यंकर पार्वतीभ्याम अंटू श्री अगस्त्येश्वर स्वामी वारी नामस्मरण तो मारुमरोगुतुन्न दिव्यधामं पापनाशनम అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి తిరునల్వేలి లేదా చెన్నై వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే అంబా సముద్రానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా కారులో ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు విశేషమైన అనుభూతుల్ని కలుగజేస్తుంది. మనోహరంగా దర్శనమిచ్చే కొండలు, కోనలు, వృక్షరాజాలు, ప్రశాంత వాతావరణం ఇవన్నీ కలిసి భక్తులకు అవ్యక్తమైన ఆనందానుభూతుల్ని స్వంతం చేస్తాయి. పాపనాశనంలో ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం అతి ప్రాచీనమైంది. పురాణ మరియు చారిత్రక ప్రాధాన్యం గల ఈ దివ్యధామం ఒడ్డునే భవనాశిని నదీమతల్లి ప్రవహిస్తుంది. సర్వపాపహారిణిగా విరాజిల్లుతున్న ఈ భవనాశిని నదిలో ఒక్క మునక వేస్తేనే సర్వపాపాలు తొలగి సౌఖ్యాలు చేకూరుతాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ప్రవహించే భవనాశిని నదికి చేరుకుంటారు. భవము అనగా సంసారమని, పాపము అనే అర్థాలు ఉన్నాయి. సంసార సాగరం నుంచి తరింపచేసి సంసార బాధల్ని, పాపాల్ని పోగొట్టే దివ్య శక్తి ఈ భవనాశిని జలానికి ఉన్నట్లు చెబుతారు. భక్తులు ఈ భవనాశినిలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేసి ఓం అగస్త్యేశ్వర స్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. సాక్షాత్తు అగస్త్య మహామునికి జన్మనిచ్చిన పరమ పావన క్షేత్రంగా పాపనాశనం విరాజిల్లుతోంది. అగస్త్యుని పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యధామం ఆ మహాముని తపశ్శక్తితో మరింత మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా మారిందని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. ఆలయానికి వచ్చే భక్తులకు దూరం నుంచే సుందర మనోహరంగా ఉండే గాలిగోపురం కనపడుతుంది.
అత్యంత శోభాయమానంగా కనిపించే ఈ గాలిగోపురం మీద మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులకు కనువిందు చేస్తాయి. ఏడు శిఖరాలు కలిగిన గాలిగోపురంపై చక్కని శిల్ప విన్యాసం కనిపిస్తుంది. శైవ కథలతో పాటు వైష్ణవ కథలను తెలిపే బొమ్మలు సంప్రదాయాల సమన్వయాన్ని చాటి చెబుతుంటాయి. గాలిగోపురం తలుపుల మీద శైవ భక్తుల గాథలు, పరమేశ్వరుని లీలా విశేష వృత్తాంతాలు చెక్కబడ్డాయి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ